షేరింగంపల్లి కుక్కట్పల్లి నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు జగదీశ్వర్ గౌడ్ బండి రమేష్ ను భారీ మెజారిటీ తో గెలిపించాలని మాల ప్రజా సంఘాల జేఏసీ చైర్మన్ జి చిన్నయ్య పిలుపునిచ్చారు. కాంగ్రెస్ పార్టీకి మాలల మద్దతు ఎప్పుడూ ఉంటుందని తెలిపారు. ఈ మేరకు కాంగ్రెస్ నేత గొట్టిముక్కల వెంకటేశ్వరరావు పార్టీ కార్యాలయంలో మీడియా సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ దళితుల అభివృద్ధి సంక్షేమంతో పాటు సాధికారత కోసం అనేక సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టడమే గాక వాటిని చిత్తశుద్ధితో అమలు చేస్తుందని అన్నారు. నవంబర్ 30వ తేదీన జరగనున్న ఎన్నికల్లో ప్రతి ఒక్కరూ హస్తం గుర్తుపై ఓటు వేసి భారీ మెజారిటీతో గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. కులాలకు మతాలకు అతీతంగా ప్రతి ఒక్కరు కాంగ్రెస్ పార్టీని గెలిపించాలని కోరుకుంటున్నారు. మీలాంటి పెద్దల ఆశీర్వాదంతో ఇంకా బాగా కష్టపడతాం, ఇంకా బాగా గెలుస్తాం, ఇంకా బాగా సర్వీస్ చేస్తామని ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్. ప్రజా సంఘాల జేఏసీ చైర్మన్ జి చెన్నయ్యను అన్ని సంఘాలు కూడుకొని ఏకగ్రీవంగా కాంగ్రెస్ పార్టీకి సంపూర్ణ మద్దతు ఇస్తున్నాం. ఏంటంటే శేరలింగంపల్లి జగదీష్ గౌడు, అదే విధంగా బండి కూకుడుపల్లి బండి రమేష్ కు మంచి నాయకులు, మంచి కార్యక్రమాలు చేస్తారు, మాట ఇచ్చిందంటే నిలబెట్టుకుంటారు. వాళ్ళకు పెద్ద మెజారిటీ తోటి మాల సోదరులారా, ఎస్సీ బీసీ మైనారిటీలారా, మనం అందరం కూడి ఒక్కసారి ఛాన్స్ ఇవ్వాలి. ఏదంటే ఇంతవరకు టీఆర్ఎస్కి ఇచ్చినాం, అన్ని మోసం చేసిండు కేసీఆర్. అందుకని ఈసారి కాంగ్రెస్ పార్టీకి హస్తం గుర్తుకు ఓటు వేసి జగదీష్ గౌడు శేరలింగంపల్లి, అదేవిధంగా కూకుడుపల్లి బండి రమేష్ గారిని పెద్ద మెజారిటీ తోటి ఓట్లు వేసి గెలిపించాలని మేము పిలుపునిస్తున్నాం. అదేవిధంగా ఏదంటే కాంగ్రెస్ పార్టీ 6 డిమాండ్లు మంచి మేనిఫెస్టోలో పెట్టినరు. ఎస్సీలకు కానీ బీసీలకు కానీ న్యాయమైన పద్ధతి, ఏది సిలిండరు 500 కోట్లు ఇస్తామని కాంగ్రెస్ వాళ్ళు అంటే మేము 400కి ఇస్తా అన్నారు. ఇంతవరకు ఏం చేసిండ్రు టీఆర్ఎస్? ఏం చేసింది అంటే వీళ్ళు ఇచ్చే వరకు నువ్వు ఇప్పుడు ఇస్తా అంటున్నావు. అయితే దళిత రైతు బంధు ఇప్పుడు ఎలక్షన్లప్పుడు ఇవ్వాలనా? ఎలక్షన్లప్పుడు ఎలక్షన్ కోడ్ ఉంది. అన్ని మాయమాటలు మాయమాటలు చెప్పి 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 జనాలు ఇసుకుపోయినరు. అందుగురించని ఏమి లేదు కేసీఆర్, నిన్ను ఈ సెలవు తీసుకో, ఇంకా 10 సంవత్సరాల వరకు నువ్వు సెలవు తీసుకొని మంచి రెస్ట్గా ఉండు. మేము ఏంటంటే అంత ఇసుకుపోయిన జనాలు డబల్ బెడ్రూమ్ అన్నావు, డబల్ బెడ్రూమ్ ఒక్కరికి రాలేదు. అదే దళిత బంధు అన్నావు, దళిత బంధు ఏది ఇద్దరు ముగ్గురికి వచ్చేసింది, బంధు పెట్టేసినావు. అన్ని అప్లికేషన్లు తీసుకొని లోపల పెట్టుకున్నావు. ఏది గాలం వేసి రాయటం లేక, ఏది దళిత బంధు ఇస్తా ఎలక్షన్ అయిపోయినాక? నువ్వు వస్తే నా దళిత బంధు ఇవ్వనికే, నువ్వు రావు. కాంగ్రెస్ వస్తుంది, తీర్మానం చేస్తుంది. దళితుల కంటే ఇందిరమ్మ ఇంటి ఇచ్చింది. ఆనాడు వైఎస్ రాజశేఖర రెడ్డి ఆరోగ్యశ్రీ కానీ ఏది కానీ వైఎస్ రాజశేఖర రెడ్డి మాట చెప్పిందంటే మెడమ తిప్పకుండా చేసిన పనులు చాలా ఉన్నాయి. అందుగురించని మేము పెద్ద ఎత్తులో అన్ని జిల్లాలలో తిరిగి అంత కాంగ్రెస్ పార్టీకి బలపడుతున్నాము. అందుగురించని ఈడవూడక కూకుడుపల్లి బండి రమేష్కు మన జగదీష్ అన్న మచ్చలేని నాయకులు వాళ్ళు మంచిగా ఓటేసి గెలిపిస్తే మనం మీరు అనుకున్న పనులు కూడా చేస్తారు. ఏ రాత్రి అయినా కూడా వస్తారు మచ్చలేని నాయకులు వాళ్ళు. ఏది రాను ఫోన్ అనేది లేదు, ఇంటికి వచ్చి పని చేసిపోతారు వాళ్ళు. ఏ రాత్రి పిలిచినా వస్తారు, ఏం ఆపద ఉన్నా వస్తారు. బండి రమేష్ కానీ మన జగదీష్ అన్న కానీ వాళ్ళు మన కుటుంబంలాగా ఒక సభ్యులని అనుకొని పని చేయాలని మేము మాట్లాడుతున్నాం. అన్నగారు మాట్లాడుతున్నారు 2 మాటలు. అతను గుర్తుకో అతను గుర్తుకో అతను గుర్తుకో అతను గుర్తుకో అతను గుర్తుకో.